వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని కార్యక్రమాలు మేము పెట్టామంటూ ప్రభుత్వం చెప్తుంది. దిశ చట్టం తీసుకొచ్చామని చెప్తుంది, దిశ పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నారు, దిశ యాప్ గురించి చెప్తున్నారు. కానీ ఇవేవి కూడా మహిళలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాయి? పర్టికులర్గా పట్టణాల్లో, రాజధానికి దగ్గరలో, ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరలో, సెక్రటరియట్ దగ్గరలో పదే పదే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. తాడేపల్లి మండలం సీతానగరం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒక దళిత యువతి పైన కాబోయే భర్తతో తను కలిసి ఉంటే ఆ భర్త పైన దాడి చేసి ఆమె పైన సామూహికంగా అత్యాచారం చేశారు. ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదు. స్వాతంత్ర దినోత్సవం రోజున పట్టపగలు గుంటూరులో ఒక దళిత విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశాడు ఒక దుర్మార్గుడు. అతనికి ఇప్పటివరకు శిక్ష పడలేదు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. మేడికొండూరు మండలం పాలాడుగు దగ్గర భర్తపై దాడి చేసి భర్త ఎదుటే భార్య పైన గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు శిక్ష ప్రాపర్గా పడలేదు. దీని వెనక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. జీజీహెచ్లో కరోనాతో తల్లి చనిపోతే ఆమె కూతుర్ని, మైనర్ బాలికని దాదాపు ఒక 6 నెలల పాటు రాష్ట్రం అంతా తిప్పి వ్యభిచారం చేయించిన పరిస్థితి. నెల్లూరులో కొన్ని రోజుల పాటు గెస్ట్ హౌస్లో పెట్టి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ మైనర్ బాలిక పైన అత్యాచారం చేశారు లాంటి వార్తలు బయటకు వచ్చాయి. వైసీపీకి సంబంధించిన ఒక ముఖ్య నేత పేరు కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చింది. చివరికి ఆ బాధిత బాలిక తండ్రి ఎస్సీ కమిషన్ ఆశ్రయించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం జరిగిన పరిస్థితి. గురజాల పోలీస్ స్టేషన్లో ఒరిస్సాకు సంబంధించిన ఒక మహిళపైన గ్యాంగ్ రేప్ జరిగింది. అలాగే తాజాగా విజయవాడలో ఆసుపత్రిలో ఒక మహిళపైన గ్యాంగ్ రేప్ ఘటన. వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రూరల్ ప్రాంతాల్లో ఇంకా చాలా ఇష్యూస్ బయటికి రాకుండా ఉన్న పరిస్థితుంది. ఎందుకు మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి? చట్టాలు, యాప్లు, ప్రభుత్వం చెప్తున్న మాటలు కేవలం మాటలుగానే ఎందుకుంటున్నాయి? అంశంపై డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆచంట సునీత గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినీషా రెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వినీషా గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడ ఫెయిల్ అవుతుంది ప్రభుత్వం? వాంటెడ్లీ కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న సందర్భంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ఆరోపణ చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అది పక్కన పెడితే ఎందుకు పదే పదే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? ఎందుకు పోలీసు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? చట్టాలు, పోలీస్ స్టేషన్లు, యాప్స్ ఇవన్నీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి? గుడ్ ఈవినింగ్ రావు గారు, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న ప్యానలిస్ట్ అందరికి. మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు చూసారా, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి. నేను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేశవ్యాప్తంగా కూడా 2020 సంవత్సరంలో ఆ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గుముఖం పడుతుంది. అంటే రిపోర్టింగ్ అంత ముందు కన్నా కూడా 8.3% తగ్గుముఖం పట్టాయి. 2020-21 డేటా నేను చెప్తుంది, అంటే ఈ సంవత్సరం ఇంకా రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2019-18 సంవత్సరంతో పోల్చుకుంటే 2019-20 నమోదైన కేసులు 16.85% ఎక్కువ. అంటే దేశం మొత్తం మీద అఘాయిత్యాలు తగ్గుముఖం పడుతూ 8% తగ్గితే మన రాష్ట్రంలో మాత్రం 10-16%కి పెరిగాయి. ఈ మాట ఉంది చూసారా, దేశంలో ఎక్కడా లేని విధంగా అని చెప్పి వాళ్ళు చెప్పడం వరకే అది పరిమితం అవుతుంది. నేను దానికి ఉదాహరణలు చెప్తాను. మీరు ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, అలాంటివి రోజండి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో బండిమెట్ల అమ్మాయికి అఘాయిత్యం జరిగింది. అమ్మాయిని అప్పుడు వచ్చి పరామర్శించారు, తర్వాత మర్చిపోయారు. పక్కన అనంతపూర్ లో జరిగింది. ఇప్పుడు మీరు విజయవాడలో రైల్వే స్టేషన్ లో, అంటే ఓపెన్ అక్కడ కూడా జరిగింది. నేను చెప్తుంది అన్ని లాస్ట్ 1 వీక్ లో ఇన్సిడెంట్స్ మాత్రమే. ఈ రోజు గూడూరులో 2 అఘాయిత్యాలు జరిగినాయి. అండ్ ఎవ్రీడే బేసిస్ లో జరుగుతున్నాయి. అంటే మహిళల పైన అరాచకాలు అరికట్టాలి అనే సంకల్పం అందరికీ ఉంటుంది. దాంట్లో నేషన్ వైడ్ గా మనకు పురోగతి కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి తోడు మాటలు. అంటే వాళ్ళు చెప్పారు, మీరు అన్నట్టు దేశంలో ఏ విధంగా లేకుండా ఒక చట్టం తీసుకొచ్చారు, దిశా చట్టం. ఏం చెప్పారండి, 7 రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోవాలి. ఒక్క రోజు లోపల. నేను దిశ చట్టం చదివి మీకు చెప్తున్నాను, అందరికీ దిశ చట్టం గురించి బయట చెప్తారు తప్ప చట్టంలో ఉన్న విషయాలు ఇంత డీటెయిల్డ్ గా వాళ్ళు చెప్పరండి అధికార పార్టీ వాళ్ళు. ఒక్క రోజులో నిందితుడిని పట్టుకుంటాం. 7-14 రోజుల్లో విచారణ జరిగిపోతుంది. అండ్ 21 రోజుల్లో మీకు శిక్ష పడుతుందని చెప్తారు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఇంతవరకు నేను అడుగుతున్నాను రావు గారు, ఒక్కరికైనా ఈ విధంగా 21 రోజుల్లో మనకు జడ్జిమెంట్ మనం జరిగింది చూసామా? ఒక్క బాధితురాలకి లేదు. అండ్ మీరు దాని కింద ఏం రాసి ఉంటుందో తెలుసా? దీస్ కండిషన్స్ అప్లై ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే అహీనియస్ అనే మాటని తెలుగులో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళ మీద జరిగే అగాత్యాలని మీరు చట్టంలో కింద ఒక మన స్క్రోలింగ్ ఇస్తారు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. హీనియస్ అనే మాట అంటే దారుణమైన క్రైమ్, దారుణమైన అగాత్యాలని ఎలా డిఫైన్ చేస్తుందంటే గవర్నమెంట్. అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ కూడా అక్కడే దొరకాలంట. ఇది ఎవరికి చెప్పరు రావు గారు, నిజాలు ప్రజలకి చెప్పరు. కండిషన్స్ అప్లై కనీసం మన పేపర్ యాడ్ లో కింద రాసి ఉంటారు, దాన్ని చదువుకోవచ్చు. బట్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి? చట్టం ఎవరు చెప్తారు? బయటకు ఏం చెప్తారండి? దేశంలో ఏ విధంగా లేకుండా మేము 3 వారాల్లో బాధితులకు న్యాయం చేస్తారు. నేను ప్రశ్నిస్తున్నాను, ఒక్క బాధితుల కన్నా ఇప్పటి వరకు దిశ చట్టం ప్రకారం ఒక్కరోజు నిందితుడిని పట్టుకున్నారా? 14 రోజుల్లో విచారణ జరిగిందా? 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చిందా? జరగలేదు. ఎందుకంటే ఇవన్నీ డాంబికాలు. అండ్ మనము కేవలం దీన్ని దిశ యాక్ట్, దిశ చట్టంగానే కాదు, అంటే యాజ్ ఎ డాక్టర్ నాకు తెలిసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యాచారాలు ఎక్కువ జరగడానికి కారణం ఒకటి మద్యం, ఇంకొకటి డ్రగ్స్. నేను ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నానంటే దేశంలో ఏ విధంగా లేని విధంగా మేము మద్యపాన నిషేధం చేస్తామన్నారు దఫాలుగా. కానీ మద్యపాన నిషేధం చేయకపోగా చీప్ లిక్కర్ అట్ హై కాస్ట్, అంటే క్వాలిటీ లేని లిక్కర్ ని చాలా ఈజీగా అందుబాటులోకి తెచ్చేశారు వాళ్ళు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీకు ఆదాయం చూసుకుంటే మద్యం మీద వచ్చేది అంతకు ముందు 2019 4,000 కోట్లు ఉంటే 12,000 కోట్లు, అంటే పెరిగినట్టే కదా. ఈ చీప్ లిక్కర్ లో ఏముంటుందంటే కొన్ని టాక్సిన్స్ వాడుతున్నారు వాళ్ళు ఆ మత్తులో ఈజీగా పోవడానికి, దానివల్ల మనం మరణాలను కూడా చూస్తున్నాం. కానీ ఆ మద్యం మత్తులో ఇటువంటి కెమికల్స్ వాడడం వల్ల మనుషులు ఎన్నో తప్పులు చేస్తారు, వాళ్ళ విచక్షణ కోల్పోతారు రావు గారు. సో ఆడపిల్లలకు వాళ్ళు నవరత్నాలలో హామీ ఇచ్చి మద్యపాన నిషేధం చేస్తామని దాన్ని నిలబెట్టుకోలేదు. పైపచ్చు మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ చీప్ లిక్కర్స్ తెచ్చి. ఇటువంటి మద్యం తాగి ఆ మద్యం మత్తులో ఆడవాళ్ళు చాలా బలైపోతున్నారు, అందుకే మనం ఈ రోజు చూస్తున్నాం. అండ్ ఇంకోటి మూడోది డ్రగ్స్. మీరు దేశంలో ఎక్కడైనా డ్రగ్స్ కేసు చూడండి, దానికి లింక్ సమ్వేర్ అరౌండ్ మన ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుంది. ఈ డ్రగ్స్ కూడా విజయవాడలో మనం చూస్తూనే ఉన్నాము, కిలోలు టన్నులు. ఇవి కూడా అంతేనండి, ఆ డ్రగ్స్ కి మద్యం కి బానిస అయిపోయి ఎటువంటి అఘాయిత్యాలు మహిళల మీద చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి నిజాయితీగా ప్రజలకు చెప్పాలి. మీరు ఏది చేసినా సరే ప్రజల ముందు మేము 21 రోజుల్లో చేసేస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఒక్కరినైనా చేశారా అని నేను క్వశ్చన్. నేను మిగతా రాష్ట్రాల్లో జరగట్లేదా అంటే జరుగుతున్నాయి, దానికే నేను మీకు నేషన్ వైడ్ డేటా చెప్పాను. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 2017 నుంచి 2022లో మహిళల మీద అఘాయిత్యాలు 44% తగ్గాయండి. 4 ప్రతి 1,00,000 మహిళల్లో 4 మహిళలకు జరిగేది ఇప్పుడు 3 మహిళలకు తక్కువైంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? దీనికి ఇంకోటి, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్భయ యాక్ట్ కింద సీసీటీవీ ఇన్స్టాలేషన్, అదే కాకుండా గవర్నమెంట్ లో సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్. అంటే మన రాష్ట్రంలో ఇంకొకటి ఏంటంటే అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ జరుగుతుంది రావు గారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు చెప్పుకోలేరు. ఉత్తరప్రదేశ్ లో డిఫరెన్స్ అక్కడే వచ్చింది. ఫస్ట్ 2 ఏళ్లలో రిపోర్టింగ్ ఆఫ్ కేసెస్ జరగడమే కాకుండా వాళ్ళు ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఒక్క పోలీస్ స్టేషన్ లో అన్న చూసామండి మనం కౌన్సిలింగ్ సెంటర్స్. అంటే బాధిత మహిళ వెళ్ళంగానే వాళ్ళను అన్ని విధాలుగా సైకలాజికల్ గా డాక్టర్ తో ఎగ్జామిన్ చేయించి మీరు భయపడద్దండి మేము చూసుకుంటాం. మీరు చూసారా? నేనైతే చూడలేదు. సీసీటీవీ ఇన్స్టాలేషన్ కి 126 కోట్ల ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇప్పటి వరకు దానిని ఇన్స్టాలేషన్ జరగలేదు. అవి జరుగుంటే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రైల్వే స్టేషన్లలో జరగడం ఎంతవరకు న్యాయం? ఇన్సిడెంట్స్ వరుసగా లెక్కేసుకుంటూ పోతే ఇన్సిడెంట్స్ వరుసగా ఉంటున్నాయి, కానీ శిక్ష పడుతుందిరా అనే ఒక భయం కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారా? లేకపోతే చాలా సందర్భాల్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజు కూడా, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం విజయవాడ ఇన్సిడెంట్లో కూడా బాధితులకు మద్దతుగా అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పోలీస్ స్టేషన్కి వచ్చారని చాలా పెద్ద గొడవ అయింది. ఇంత జరుగుతుంటే బాధితురాలకు న్యాయం జరిగేలా చూడాలి, వాళ్ళని కనీసం ఓదార్చాలి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అధికార పార్టీ నుంచో ప్రభుత్వం వైపు నుంచో జరగాలి. కానీ అది జరగకపోగా అక్కడ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, వాళ్ళని కన్సోల్ చేయడం కోసం అధికార పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారంటే ఏ మెసేజ్ ఇస్తున్నట్లుగా భావించాలి వాళ్ళు? అది కాదు రావు గారు, మీరు ఇది ఎగ్జాంపుల్ చెప్పారు. నాకైతే ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం మనం విజయవాడలో. పాప మా చిన్న అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ లో లెటర్ రాసింది చూసారా? ఆ అమ్మాయి ఆ ఏజ్ కి ఇంగ్లీష్ లో లెటర్ రాసింది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఒక విషయం గమనిద్దాం, ఈ మహిళల మీద అగాయిత్యాలు మహిళల మీద ఏవైనా అరాచకాలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేకపోతుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రావు గారు. మనం ఈ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిది ఒక స్టాచ్యూ ఉంది, విగ్రహం ఉంది, దాన్ని అటాక్ చేశారు ఎవరు. నేను అటాక్ చేయడం కరెక్ట్ అని చెప్పట్లేదు, దాన్ని విచారించాలి కరెక్టే. కానీ మీరు తెలుసా 6 గంటల్లో పట్టుకొచ్చారు, 6 గంటల్లో విగ్రహం కూల్ చేసిన వాళ్ళని 6 గంటల్లో. అది విగ్రహం కాబట్టి 6 గంటలు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 60 నిమిషాల్లో వచ్చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదే చెప్పుకోండి, మీకు నెక్స్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీకు 2 గంటల్లో అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఈ వీటి మీద ఉన్నంత శ్రద్ధ మహిళల మీద, అత్యాచారాల మీద, అఘాయిత్యాల మీద ఎందుకు ఉండట్లేదు అంటే పోలీసులు 2 విషయాల్లో ఒకటే విధంగా పనిచేస్తున్నారు. అండ్ ఇంకొక ఉదాహరణ చెప్తాను, అదే రూలింగ్ పార్టీకి చెందిన ఎంపీని మనం చూసాము హైదరాబాద్ వెళ్ళి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెళ్ళి పట్టుకొని ఇలా వాళ్ళు ట్రీట్ చేసి పట్టుకొచ్చారు. మరి ఎందుకు మీకు సామాన్య ప్రజల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి? అదే కదా అక్కడ ప్రభుత్వాన్ని ఒక మాట అంటే అంత కోపం ఉంటుంది, అంత వెంజెన్స్ ఉంటుంది, అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కానీ అవతల ప్రాణాలు పోతుంటే, మహిళల ప్రాణాలు పోతుంటే, ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది పాయింట్. ఒక నిమిషం మేడం. సునీత గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి నరసింహరావు గారు. సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ ఉంటుంది, మహిళల్ని ఆదుకుంటాం, గన్ కంటే ముందు జగన్ వస్తారు, ఇటువంటి మాటలు ఇటువంటి సినిమా డైలాగులు చాలా విన్నాం గడిచిన 5-6 సంవత్సరాలకు అధికారంలోకి రావడానికి ముందు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరుగుతుంది, జగన్ రావట్లా, గన్ను రావట్లా. అవునండి అవునండి. ఈ రోజు ఒకటే నరసింహరావు గారు, ఏంటంటే గతంలో పరిపాలన ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. కొంతమంది స్వర్ణాంధ్రప్రదేశ్ అని, ఒకళ్ళు హరితాంధ్రప్రదేశ్ అని, అలా రకరకాల. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా, ఒక అరాచకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా, ఒక మధ్య ఆంధ్రప్రదేశ్ గా, ఇట్లా రకరకాలుగా. నిజంగా రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? మహిళలకేదా? ఏ వర్గానికైనా రక్షణ ఉందా? చిన్న పిల్లల కాడి నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ రాష్ట్రంలో రక్షణ లేనటువంటి పరిస్థితి. అసలు ఎందుకండి చట్టం లేని చట్టాన్ని, దిశ చట్టం అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని దానికి ఓపెనింగ్లు చేసి ఆర్భాటంగా హోమ్ మినిస్టర్స్ మేము పెద్ద మహిళలకు ఇచ్చుకున్నారని గొప్పగా చెప్పుకొని, అసలు చట్టబద్ధతే లేని చట్టాన్ని తీసుకొచ్చి మేము దిశ చట్టం తీసుకొచ్చానని, దిశ యాప్లు అని చెప్పి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? 21 డేస్ లో మీరు ఎంతమందికి శిక్ష విధించారు? ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1500 మంది పైగా ఆడబిడ్డలకు గాని మహిళలపై అత్యాచారాలు జరిగితే మీరు ఎంతమందికి శిక్షలు విధించారు? మీరు చెప్పండి, ఎంతమందికి మీరు శిక్షలు విధించారు? ఎంతమందిని మీరు పనిష్మెంట్ చేశారనేది ఈ రోజు మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మేము కూడా చాలా సంతోషపడ్డామండి, ఎందుకంటే వైసీపీలో ఒక హోమ్ మినిస్టర్ మహిళగా ఉన్నారు కాబట్టి. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఒక మహిళ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ చాలా రక్షణగా ఉంటుంది, మహిళలు చాలా నిబద్ధతతో. ఈ రోజు రాష్ట్రంలో ఒక పరిస్థితిలో కనీసం ఏదో ప్రాణానికి ఒక ఖరీదు, మానానికి ఒక ఖరీదు లాగా మహిళా కమిషన్ ఏమైపోయింది? అంత ముందు చంద్రబాబు నాయుడు గారి మీద పడిపోయి మాట్లాడే రోజా గారు కానివ్వండి, వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, ఏమయ్యారండి? పైగా మహిళల ఇష్యూ అనేది ఒక పార్టీగా కూడా చూడాల్సిన అవసరం లేదు కదా. హోంమంత్రి మహిళగా ఉన్నారు, ప్రొటెక్ట్ చేయాలి. దళిత నాయకురాలు మహిళ హోంమంత్రిగా ఉన్నారు, దళితులపైన ఎక్కువ అత్యాచారం జరిగిన చాలా ఇన్సిడెంట్, దళితులపై జరిగిన ఇన్సిడెంట్ తాడేపల్లి ప్యాలెస్ అండి. ఇప్పుడు దళితులపై కానీ నడి రోడ్డు మీద గుంటూరులో అండి, ముఖ్యమంత్రి గారు ఎంత దూరంలో ఉన్నారు? కోతవేట దూరంలో ఉన్నారు. రమ్య అనే ఆడబిడ్డని స్వాతంత్ర దినోత్సవం రోజు నడి రోడ్డు మీద ఉదయం 10:30కి చంపేస్తే మీరు ఏ రకమైన చర్యలో? అనుష అనే అమ్మాయి అనే సీతానగరంలో ముఖ్యమంత్రి ఇంటి కోతవేడు దూరంలో జరిగితే ఏ విధమైన చర్యలు తీసుకున్నారండి? సాక్షాత్తు మన గుంటూరులో ఒక పాపను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉంటే వాళ్ళ యొక్క అనుచరుడు భూశంకర్ అని వైసీపీ పార్టీ అనుచరులు వయసాంగా తిప్పి తిప్పి విచార గృహానికి అమ్మేశారంటే నరసింహరావు గారు. వాళ్ళు సాక్షాత్ వాళ్ళ మంత్రులు ఒకళ్ళు అరగంట అంటారు, ఒకళ్ళు గంట అంటారు. వాళ్ళ కేబినెట్ లోనే మహిళల పక్కన రక్షణ ఉందండి. అంబటి రాంబాబు ఏం మాట్లాడారండి? అవంతి శ్రీనివాస్ ఏం మాట్లాడారండి? వాళ్ళలో ఉన్నటువంటి గోరంట్ల మాధవేమో ఆయన కేసులు ఉన్నాయండి. ఒక సామెత ఉంటుందండి, యదా కేడర్ తదా లీడర్ అని చెప్పేసి, యదా లీడర్ తదా కేడర్ అని చెప్పేసి వాళ్ళ నాయకులను బట్టి కింద ఉన్నటువంటి ప్రజలు పని చేస్తా ఉన్నారు, వాళ్ళ కేడర్ పని చేస్తుంది తప్ప. అంటే ఏంటి తెలుగుదేశం పార్టీగా మీ ఆరోపణ? పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇన్సిడెంట్ జరగడం ఇంత ముందు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు వినీష్ రెడ్డి గారు, తను ఏంటంటే మద్యపానాన్ని కంట్రోల్ చేసి ఉంటే ఇన్సిడెంట్స్ తగ్గి ఉండేవి అని. ఆ ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. హత్యాచారాలు జరగడానికి క్రైమ్స్ జరగడానికి మద్యపానం అనేది ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. సో అది చేయకపోవడం కూడా ఇది ఒక రీజన్. ప్రభుత్వాన్ని తప్పుగా చూడాలి దాన్ని. 100% అండి. జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చాలా గొప్పగా చెప్పుకున్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తామని. ఏం చేశారండి మీరు? మద్యపాన నిషేధం మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ఎంచుకొని ఈ రోజు 50 రూపాయలు ఉండి 100 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ ని 500కి పెట్టి విపరీతమైన సంబంధం లేనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మీ యొక్క ఆదాయం కోసం మీ వైసీపీ అనుచరులు డిస్టిలరీని ఓపెన్ చేసి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు పోయినాయండి. మనం నిన్నగాక మొన్న కూడా చూసాం, మనం జంగారెడ్డిగూడెంలో ఇన్సిడెంట్, ఎంతమంది ఆడబిడ్డలు తాలిబొట్లు తెగిపోయాయని. జగన్మోహన్ రెడ్డికి మహిళల ఆడబిడ్డల యొక్క ప్రాణాలు మానాలతో పని లేదండి. ఆయన తాలూకా ఇన్కమ్ కావాలి. ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో దాచుకోవడం దోచుకోవడం వాళ్ళ యొక్క అరాచకత్వం తప్ప ఇక్కడ ఏదైనా మహిళలకు రక్షణ ఉందా? మహిళలకు మేము ఏ విధమైన సహాయం చేస్తాం, మహిళలకు ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేదైతే లేదండి. తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకురావడానికి అంత కంట్రోల్ చేస్తా ఉన్నారండి మీరు. అదే విధంగా ఈ రోజు గంజాయి విత్తలవిడిగా విజయవాడలో కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద సెంటర్స్ లో నెల్లూరులో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, మీరు ఏ విధమైన కంట్రోల్ చేస్తున్నారండి? గత ప్రభుత్వాల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో తీసుకెళ్లేవారు. ఈ రోజు కనీసం యువత ఉద్యోగం ఉపాధి లేక గంజాయికి మాదక ద్రవ్యాల బారిన పడి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా ఉన్నారండి మీరండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ వర్గానికి మీరు రక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందండి? ఏం చేయాలి ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి? ఏం డిమాండ్ చేస్తారు? సొంత బాబాయి కూతురు సాక్షాత్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి సునీతనే చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు రక్షణ లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి డీజీపీ గారికి స్వయాన ఆయన బాబాయి కూతురు సునీత అనే లెటర్ ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఓట్ బ్యాంక్ గా వాడుకోవడం తప్ప ఏమన్నా తన చెల్లికి తల్లికే న్యాయం చేయలేడు. ఇలా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏం న్యాయం చేస్తారు? నిజంగా సిగ్గుండాలండి. అసెంబ్లీలో జగన్ భజన చేశారు, ఒక ఆమె లబ్డబ్ బదులు జగన్ జగన్ అని కొట్టుకుంటుందని, గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తాడని చెప్పినటువంటి వ్యక్తులు ఏమైపోయారమ్మా మీరు? ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడున్నావమ్మా మహిళా కమిషన్? మేము అడుగుతా ఉన్నాం, ఒక ప్రాణం చెప్ప రేప్ చేస్తే నువ్వు 5 లక్షలు తీసుకొని వస్తావు, ప్రాణం పోతే 10 లక్షలు చెక్కు తీసుకొని వస్తావు అంటే మహిళల యొక్క మాన ప్రాణాలకు మీరు ఖరీదు కడతా ఉన్నారా? మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఒక్కటి నరసింహరావు గారు, గతంలో దాచేపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్ ఇన్ 24 అవర్స్ లో 20 టీంలు వేసిన నిందితుని పట్టుకోవాలంటే ఆ భయంతో అతను చచ్చిపోయినటువంటి పరిస్థితి. అది ఆ గత ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత. ఏ విధంగా ఇంతకు ముందు మేడం చెప్పారు, ఏ విధంగా క్రైమ్ రేటు మిగిలిన రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పెరిగిపోయింది, వాటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఎంత మందికి మీరు శిక్షలు విధించారు? ఏ విధమైనటువంటి మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా? ఒక హోమ్ మినిస్టర్ మహిళగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దిశ చట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర ఆర్భాటాలుగా చేస్తారు. అదే దిశ చట్టమే లేదు అని చెప్తున్నారు. చట్టం ఉందో లేదో తీసుకొచ్చి చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చి ఏదో ఎక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డి అని ఒక పాప చనిపోతే చాలా గొప్పగా నేను దిశ చట్టాన్ని తీసుకొచ్చి నేను ఆడబిడ్డలకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పగానే అక్కడ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఓ భజన చేసేసి జగన్ అన్న అంటే అది, జగన్ అన్నకి 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు, గన్ కన్నా ముందు జగన్ వస్తారని భజన చేసినటువంటి మహిళలు ఎక్కడున్నారు ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ? అమ్మ మీదే కాదు ప్రాణం, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ మీరు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. హోం మంత్రులు అంటే ఒక రబ్బర్ స్టాంప్ లాగా క్యాబినెట్ లో కూర్చొని కనీసం మీకు పూర్తిగా అవగాహన లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై అత్యాచారాలపై ఎటువంటి మీరు చర్యలు తీసుకోకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఎటువంటి మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి. అన్ని కూడా ముఖ్యమంత్రి ఇంటికి కోతబేట దూరంలోనే జరుగుతా ఉన్నాయి. నువ్వేం శిక్షలు వేసావు ఇంతవరకు మహిళలకి? ఎటువంటి రాజకీయ కోణంలో చూడపోయినా మహిళలకి రక్షణ కరువైంది ఆంధ్రప్రదేశ్ లో. చాలా క్లియర్, పార్టీలకు అతీతంగా ఏం జరిగినా ప్రజలు సామాన్య ప్రజలు కూడా అందరికీ అర్థమవుతుంది అక్కడ రక్షణ లేదు, రక్షణ దొరకట్లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ మేడం, 6 నెలల బిడ్డ దగ్గర నుంచి ఎవరికి రక్షణ లేదు అనేది అర్థమవుతుంది. అది ఆ రక్షణ చట్టాలతోటో లేకపోతే యాప్లతోటో మీరు పెడుతున్న పోలీస్ స్టేషన్ తోటో మాత్రమే రాదు, వీటన్నిటిని రన్ చేస్తున్న ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి చిత్తశుద్ధి ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలా ఇన్సిడెంట్లు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు బాధితులను బెదిరింప బెదిరించడం బాధితులు కనీసం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకూడని వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేయడం బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ పక్షాన ఉండడం వల్ల చాలా చోట్ల న్యాయం జరగట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికైనా చూద్దాం ప్రభుత్వం మేల్కొంటుందా, మహిళల రక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు, వినీష్ రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత స్పెషల్ ఎడిషన్ కంటిన్యూ.